వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మెరుగైన వైద్యం అన్నకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్హెచ్ హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతో మంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. హీ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ని అన్నకు అందించాలి. ఐ లైక్ టు థ్యాంక్ సుధాకర్ గారు, హెల్త్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. నాకెంతో ఆప్తులు. ఈ సిచ్యువేషన్లో ఆయన కూడా ఉండి ఆయన సహాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. చూశానండి, చూడాను నేను. అదే చెప్పానండి, స్పందిస్తున్నారు. ట్రీట్మెంట్ మంచి వైద్యం అందుతుంది ఆయనకి, మెరుగైన వైద్యం అందుతుంది. ఇందాకే సుధాకర్ గారు కూడా నిమ్మంచి నుంచి ఇంకో ఇద్దరు డాక్టర్లు కూడా తెప్పించడం జరుగుతుంది. మెరుగైన వైద్యం అందుతుంది. అదే చెప్పాను కదా, మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం. అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని స్టిల్ స్టేబుల్గా ఉన్నారు. అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అంటే రెస్పాండెన్స్ అంటే ఏ విధంగా అని చెప్పి అది డాక్టర్ నేను కాదండి, నేను లేదండి, ఎక్మో లేదండి, ఎక్మోలో లేరు. నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను, నేను డాక్టర్ని కాదు. నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు. నేను ఆ ధైర్యాన్ని అభిమానులకి తెలియజేస్తున్నాను, అంతే.